విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక సీఎంహెచ్ పాఠశాల ప్రాంగణంలోని ప్రహరీ గోడను ధ్వంసం చేసి చర్చ్ నిర్మించడాన్ని హిందువులు వ్యతిరేకిస్తున్నారు. వనవాసి సంస్థ ఆధ్వర్యంలో సమరసత సేవా సమితి ఫౌండేషన్, విశ్వ హిందూ పరిషత్ ధర్మ జాగరణ సమితి సమక్షంలో చర్చ్ నిర్మాణాన్ని ఖండిస్తూ తహసీల్దార్ తిరుమలరావుకు వినతి పత్రం సమర్పించారు. చర్చి నిర్మాణానికి ముందుగా అధికారుల వద్ద పర్మిషన్ తీసుకుని నిర్మించాలని హైందవ సంఘం వ్యవస్థాపకులు దుర్గా ప్రసాద్ అన్నారు. నియమాలకు విరుద్ధంగా ఒక పాఠశాల ఆవరణంలో చర్చ ఉండకూడదు. అయినా కూడా విరుద్ధంగా కట్టడం అనేది జరుగుతుంది. అది కట్టినప్పటికీ దాని యొక్క విధి విధానాలు తెలిసి కూడా సత్తం గురించి తెలిసి కూడా స్థానికంగా ఉండేటువంటి రాజకీయ నాయకులేమి అధికారులైతేనేమి దాని గురించి పట్టించుకోలేని పరిస్థితి ఉంది. ఇక నుండైనా ప్రతి హిందువు మేలుకొని మన హిందూ ధర్మానికి పట్టినటువంటి ప్రశ్నని మనకు శత్రు స్నేహం ఉండకూడదు. శేషం అనేది శత్రు ఉండకూడదు. మన హిందూ ధర్మానికి ఉండేటువంటి ఒకే ఒక శత్రువు అంటే మతం మారినవాడు. ఈ మతం మారినవాడు ఆనాడు స్వామి వివేకానంద ఏమన్నాడు అంటే, నీ ధర్మం నుండి అన్య ధర్మానికి వెళ్ళిపోతే, వేరే మతానికి వెళ్ళిపోతే మన మనకి ఎదురుగుండా ఒక శత్రువు తయినట్టు అన్నాడు. మనకి శత్రువు అవ్వడం అంటే మన ధర్మంలో ఉంటూ మన ధర్మాన్ని వదిలేసి పరాయి ఒక మతాన్ని తీసుకున్నవాడే మన శత్రువు. ఇక్కడ ఇక్కడ నుండేనా మనం మేలుకొని హిందూ నమస్తే అడ్రస్ కావాలా? నాకు ఫోటో తీస్తున్నాను. అదే నా తీస్తుంటే కావాలేమో. మీది కాదు సార్. చెప్పండి.